Shaping tomorrow's leaders from 54 nations. Join Global Campus for a 360-degree education. Marwadi University, Rajkot, Gujarat. ఇంజనీరింగ్ అంటే కంప్యూటర్ సైన్స్ మాత్రమేనా? ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ కంప్యూటర్ సైన్స్ అంటూ ఇతర ఇంజనీరింగ్ విభాగాల్ని పక్కన పెడుతున్నారు. కానీ ఆపర్చునిటీస్ కంప్యూటర్ సైన్స్లో ఎలా ఉన్నాయో అదే విధమైన ఆపర్చునిటీస్ మనకి ఇంకొన్ని సెక్టార్స్లో కూడా ఉన్నాయి. కెమికల్ డిపార్ట్మెంట్ ఎవరైతే కంప్యూటర్ సైన్స్ కాకుండా అదర్ సెక్టార్స్ వైపు వెళ్లాలనుకుంటున్నారో వాళ్ళు తప్పకుండా ఈ వీడియోని మిస్ కాకుండా చూడండి. గుజరాత్లోని మార్వాడి యూనివర్సిటీ పేరు మన తెలుగు రాష్ట్రాల్లో మారుమోగిపోతూ ఉంది. తక్కువ ఖర్చుతో మంచి మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఫ్యాకల్టీ విషయానికి వచ్చేసరికి పీహెచ్డీ చేసిన వాళ్ళు మాత్రమే ఇక్కడ టీచ్ చేస్తున్నారు. అసోసియేట్ ప్రొఫెసర్స్, అసిస్టెంట్ ప్రొఫెసర్స్ మాత్రమే ఇక్కడ టీచ్ చేస్తూ ఉన్నారండి. సో ఈ ఫెసిలిటీస్ అన్ని తెలుసుకున్న తర్వాత బ్రాంచ్ వైజ్ మీ అందరికీ కూడా డీటెయిల్స్ ఇవ్వాలి అనుకున్నా. మార్వాడి యూనివర్సిటీ రాజ్కోట్ గుజరాత్ గురించే ఇప్పుడు అందరూ మాట్లాడుకుంటున్నారు. భారతదేశ చరిత్రలో సౌత్ నుంచి నార్త్ వైపు ఒకరోజు కాలేజ్ విజిట్ కోసం 600 మంది పిల్లలు పేరెంట్స్ వెళ్లడం అనేది చరిత్రలో నిలిచిపోయింది. అసలు కంప్యూటర్ సైన్స్ కాకుండా ఇంజనీరింగ్ లో ఇంకా ఏ ఆపర్చునిటీస్ ఉన్నాయి? నిజంగా మంచి మంచి ఆపర్చునిటీస్ ఉన్నాయి, అవి తెలియక చాలా మంది మిస్ అవుతున్నారని చెప్పారు మన మహేంద్ర నాయుడు గారు. ముఖ్యంగా చెప్పాలి అంటే కెమికల్, అసలు ఈ కెమికల్ వింగ్ ఎవరు సెలెక్ట్ చేసుకోవట్లేదు, బట్ సెలెక్ట్ చేసుకున్న వాళ్ళకి డిమాండ్ చాలా ఎక్కువ ఉందట, అందులోనూ గుజరాత్ లో. సో ఈ విషయం గురించి క్లియర్ గా మాట్లాడదాం. మనతో పాటు ఉన్నారు మహేంద్ర నాయుడు గారు, మరి వారితో పాటుగా కలిసి ఇక్కడ ఫ్యాకల్టీని కూడా కలుద్దాం. ఆల్మోస్ట్ 25 ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి కెమికల్ ఇంజనీరింగ్ టీచ్ చేస్తున్నటువంటి ఫ్యాకల్టీ కూడా ఉన్నారు, వారి దగ్గరికి తీసుకెళ్ళమని అడుగుదాం. ఆల్రెడీ నేను సార్తో డిస్కస్ చేశాను, సార్ ప్లీజ్ సార్ షెల్వి. సార్ అసలు కెమికల్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ ఎవరైతే సెలెక్ట్ చేసుకుంటారో వాళ్ళకి ఆపర్చునిటీస్ ఎట్లా ఉంటాయి? అల్టిమేట్లీ ఎండ్ ఆఫ్ ద డే ఏం ఆలోచిస్తారంటే సార్, స్టూడెంట్స్ కానీ పేరెంట్స్ కానీ ఒక స్ట్రీమ్ తీసుకున్న తర్వాత ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయి? అండ్ ఏదైనా సరే మనకి చూస్తే మన తెలుగు రాష్ట్రాల్లో కెమికల్ ఇంజనీరింగ్ అనేది అంత తిప్పికొడితే 100 కూడా లేవు. పిల్లలు కొంతమంది ఈ ఆపర్చునిటీస్ని తెలుసుకోలేకపోతున్నారు. మనం చూస్తే గుజరాత్ అనేది ఒక్క గుజరాత్లోనే ఈ పెట్రోల్ రిలేటెడ్గా 500+ కంపెనీస్ ఉన్నాయి ఒక్క స్టేట్లో. రిలయన్స్తో పాటుగా రైట్. అట్ ద సేమ్ టైం మన దగ్గర లాస్ట్ ఇయర్ 30 ఉంటే మనకి 100 స్టూడెంట్స్ కావాలని కూడా కంపెనీస్ వచ్చాయి. మేము కనీసం ఏమీ ఇంటర్వ్యూ కూడా చేయకుండా తీసుకుంటామని. ఓకే, అసలు సెలెక్షన్స్ కూడా ఉండవు, డైరెక్ట్ తీసుకుంటామని. ఎంతమంది అయినా కూడా ప్రస్తుతం పిల్లలు లేని పరిస్థితి రైట్. ఎందుకంటే అటువైపు పిల్లలు కానీ ఫ్యాకల్టీ కానీ తల్లిదండ్రులు కానీ పిల్లల్ని అటువైపు యూనో మోటివేట్ చేయట్లేదు, అంటే తెలియట్లేదు. మన హెచ్ఓడి గారిని అడిగి అసలు ఈ డిపార్ట్మెంట్ అనేది ఎలా ఉంటుంది, ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయి, ఇవన్నీ మళ్ళీ ఒకసారి డిస్కస్ సార్ క్లియర్ గా తెలుసుకోవాలి సార్. ఎందుకంటే ఈ వీడియో అనేది ఐ ఓపెనర్ గా ఉండాలి సార్. తెలియని విద్యార్థులకి కానీ పేరెంట్స్ కి కానీ ఆపర్చునిటీ తెలిస్తే కరెక్ట్ గా గ్రాప్ చేసే అవకాశం రావాలి సార్ వాళ్ళందరికీ కూడా. ఎస్ సార్. మహేంద్ర నాయుడు గారితో మాట్లాడాలనుకునే వారు సంప్రదించాల్సిన మొబైల్ నెంబర్ 9059052373. మార్వాడి యూనివర్సిటీలో అడ్మిషన్స్ కోసం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రజలు డిస్ప్లే అవుతున్న ఫోన్ నంబర్స్ కి కాల్ చేసి మీ దగ్గరలో ఉన్న బ్రాంచ్ ఆఫీసులోనే అడ్మిషన్స్ పొందవచ్చు. సార్, వి ఆర్ హియర్ టు నో ఫ్రమ్ యు అబౌట్ దిస్ కెమికల్ ఇంజనీరింగ్ సార్. యు నో ఐ డ్రీమ్ టీమ్, దే హావ్ కమ్ ఫ్రమ్ హైదరాబాద్, యు నో దే ఆర్ ఫెమిలియర్ ఇన్ తెలుగు స్టేట్స్. దే వాంటెడ్ టు గివ్ అ రైట్ ఇన్ఫర్మేషన్ టు స్టూడెంట్స్ అబౌట్ దిస్ కెమికల్ ఇంజనీరింగ్. Okay. Sir, pleasure seeing you, sir. Greetings for the day. Same myself, here, Surekha, sir. Please have a seat. Thank you so much, sir. We have few questions, sir, because many of the people don't know that other than computer science, there are much opportunities, those who can grab it easily. So, we need to do a video regarding this chemical engineering, sir. It should be an eye-opener for students as well as parents, sir. Right. I'll put before you some facts.
Because I've been working in this field, this is my 23rd year in these academics. I came from an industrial experiences, including altogether now I'll be finishing 22 years and almost 9-10 months in this field. I'll put forward you with the real picture. Like Gujarat is the most industrialized state, as you know. As far as chemical engineering is concerned, we have more than 800 large scale industrial units in the state. More than 800. Only in Gujarat? Only in Gujarat. Oh my God. And if you take like MSME, when we refer MSME, medium, small, Ministry of Small and Medium Enterprise, that comprises more than 493,653 units to be precise. If you take United States, they have 13,500 chemical industrial units divided in 9,000 so companies. So those who do chemical engineering here in the Gujarat, they can get opportunities in US also. That's very true. That's very true. And in Gujarat, as against what US is having 13,500, we have more than 15,000 chemical industrial units existing in the state. More than US. More than US. One state, so one more state than is you. Having more than. These are the figures from the state government. When I say more than, means the later part I don't know. The earlier part is minimum 15,000 units. And that makes it a difference, like in oil and natural gas sectors, whether we talk about Reliance Industries Limited or whether we talk about Adani or other giants, industrial giants. People know their name very easily, but there are many other units which cater the need of polymers, textile, rubber, plastics, where we have paints, oils, fertilizers, food industries, agricultural chemicals, including pesticides, fungicides, vermicides, and you name it is there. Starting from your toothbrush, toothpaste in the morning, to your hair oil and the cosmetics in the night time, we all juggle between the chemical industries. Chemical industry. And we are proudly telling that because this is the state where they get an opportunity to not only for a job, for their growth, for their development. As far as if you look into the careers across 10 years or a decade or two decades, normally I have seen there are many people from outside of the Gujarat who settle down here after take their good jobs. In fact, they develop their entire life here, and that's my experience. How about the placement, sir? How are you taking care of the students? That's actually fabulous. We require more students as compared to the demand of industries. Sir, you require more students? Yes. Is it so? Yes. It's definitely true. Because, for example, if I have 30 students in one class and they are all placed, now industry is demanding those who are coming to for a placement at Marwar University, they are demanding, sir, we need more 16 engineers. And we don't have more 16 engineers as far as, you know, the recent case is concerned. Because our capacity ended at 30. Okay. And they were demanding, let's say, 46 to be precise with us. There may be many more. Those who have not approached us just because we don't have that many number of students to cater their demands. It is actually reverse. Wonderful, sir. Sir, asalu vintunte ardham aipothundi. Sir, ikkada chadivithe ante ee branch teeskunte chaalu, ee stream teeskunte chaalu, kachithanga vaallu place aipotharu sir. Maamuluga dikkara problem enti ante ee computer science related ga manam chuste man daggara pillalu అందరూ కూడా ఒకే సైడ్ వెళ్తుంటారు. అంటే కొద్దిగా తెలివిగా ఉన్న పిల్లలు, నేను అందరు వెళ్తున్నారు రూట్లో కాకుండా నేను ఈజీగా ప్లేస్ అవ్వాలి అనుకున్నప్పుడు కొద్దిగా తెలివిగా మీరు ఆలోచిస్తే గుజరాత్ లాంటి స్టేట్లో నేను ఇంకా 500+ కంపెనీస్ అనుకున్నాను, 800+ కంపెనీస్ ఉన్నాయంట, వారికి ఎంత రిక్వైర్మెంట్ ఉంటుంది. ఇండియాలో ఒకసారి స్ట్రాటజీ చూస్తే ఇండియా మొత్తంలో ఉన్న కెమికల్ సీడ్స్ not you know more than 3000 I believe as of today, maybe somewhere like that, right? Somewhere. I don't have point sir cheppindi poddun lesin daggar nunchi manu vaade toothbrush daggar nunchi evening night creams variki kuda pratidi chemical related kabatti demand enta varaku undo manaku artham avutondi ade students ki kuda ee vishayam telisthe వాళ్ళకి కూడా ఒక ఆపర్చునిటీ మనం ఇచ్చిన వాళ్ళం అవుతాం సార్. తో సార్ హమారి సౌత్ ఇండియా కా జో స్టూడెంట్స్ హై రైట్ యు నో ఈ కెమికల్ రిలేటెడ్ జో యూ నో అవి సోచాని యు నో ఏ వీడియో దేఖనే కే బాద్ డెఫినెట్లీ దే విల్ థింక్ ఆఫ్ ఇట్ తో ఆప్ క్యా బోల్నా చాహెంగే దే ఐ థింక్ దే షుడ్ థింక్ దోస్ పీపుల్ వి ఆర్ వెరీ గుడ్ అట్ అండర్స్టాండింగ్ ద ఫండమెంటల్స్ ఆఫ్ ఫిజిక్స్ అండ్ అ లిటిల్ బిట్ ఆఫ్ కెమిస్ట్రీ
See, normally there is a myth that only chemistry people can do chemical engineering. That is very wrong, because by definition chemistry is different, chemical engineering is different. There are applications of chemistry. We actually make hair dyes or cosmetics or a toothpaste or a fertilizers or a petrol or a diesel, or you name the products and chemicals are there. So I am very sure that they should give an opportunity to themselves, looking at other aspects where they are actually good at. And not at one particular branch, which is actually trendful. Trend is different than realities. These are realities. Exactly. So, by definition, trends are supposed to change, but realities are not going to change. So, this is real. We need the momentum of chemical engineers in our state, as in general, because the demands are increasing. And since 20 years, I've been observing, there has never been a slack in the jobs. You know, they have cut down the chemical engineer's job. That's what I said. They are just asking, sir, give me more, because there are more processing units, manufacturing units coming up in the states. And we have many zones which are promoted by the state government. That makes them much easier to proliferate and develop in the state. That's one advantage I would like to say. And at Marwadi University, we have highly qualified faculties. Everybody is having PhDs. And they are all from IITs, NITs, including myself. We do not have any other faculties. And so that is our first criteria set by the university to maintain the quality of teaching. So we welcome them all and let them have their visits. Sounds great, sir. Really, it's a pleasure to meet you here, sir. Thanks for your valuable time, sir. You have given such a wonderful information for our students so that they will come to know that what are all the opportunities they have if they opt for chemical engineering. Yes, definitely. Yes, there are plenty of opportunities. I wish many students from Telangana and Andhra will be coming here next year. We look forward to it. Welcome them all. So, chusaru kadandi, engineering anangane computer science e kaadu, chaala opportunities unnai. Manam just enquire cheyali, telusukovali, right future ni manaki maname decide avvali. Marwadi University lo admissions kosam Andhra Pradesh Telangana prajalu display avutunna phone numbers ki call chesi mee daggarlo unna branch office lone admissions pondavachchu. Mahendra Naidu garito maatladalanukune varu sampradinchalsina mobile number 9059052373. ఇంజనీరింగ్ అంటే కంప్యూటర్ సైన్స్ మాత్రమే కాదు, కెమికల్ స్ట్రీమ్స్ సెలెక్ట్ చేసుకోవటం వల్ల ఎలాంటి ఆపర్చునిటీస్ ఉన్నా, ఏవేవి మనం మిస్ అవుతూ ఉన్నాం, మీరు సెలెక్ట్ చేసుకుంటే ఖచ్చితంగా ఆపర్చునిటీస్ మన ఇంటి దగ్గరకే వస్తాయండి. అంత చక్కగా ఉన్న ఎవరు కూడా మిస్ అవ్వకండి. అండ్ మార్వాడి యూనివర్సిటీ ఇస్తున్న స్పెషాలిటీ ఏంటి అంటే, మన తెలుగు వాళ్ళు ఎవ్వరూ కూడా కమ్యూనికేషన్కి ఇబ్బంది పడకుండా మన ఆంధ్ర అండ్ తెలంగాణలో బోలెడన్ని బ్రాంచెస్ ఉన్నాయి. సో ఆ డీటెయిల్స్ కూడా కింద మెన్షన్ చేస్తూ ఉన్నాం. మీరు కనుక అడ్మిషన్ తీసుకోవాలి అనుకుంటే పర్టికులర్గా మీకు దగ్గరగా ఏ బ్రాంచ్ అయితే ఉందో అక్కడికి వెళ్ళి లేదా ఆ నెంబర్స్కి కాల్ చేసి ఫర్దర్ డీటెయిల్స్ తెలుసుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. ఈ వీడియో మీ అందరికీ బాగా నచ్చిందనే అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఎలాట్. అండ్ అలానే మార్వాడి యూనివర్సిటీ గురించి మరిన్ని డీటెయిల్స్ కూడా ఉన్నాయి. ఒకే వీడియోలో చేయలేక చాలా వీడియోస్ చేసి పెట్టాం. లింక్స్ అన్నీ కూడా కింద డిస్క్రిప్షన్లో ఉన్నాయి. అన్ని వీడియోస్ కూడా చూసి మీకు మార్వాడి యూనివర్సిటీ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలిసిన తరువాత మీరు అడ్మిషన్ తీసుకోవచ్చండి. థ్యాంక్స్ ఎలాట్. నమస్కారం. మహేంద్ర నాయుడు గారితో మాట్లాడాలనుకునేవారు సంప్రదించాల్సిన మొబైల్ నెంబర్ 9059052373. మార్వాడి యూనివర్సిటీలో అడ్మిషన్స్ కోసం ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ప్రజలు డిస్ప్లే అవుతున్న ఫోన్ నంబర్స్ కి కాల్ చేసి మీ దగ్గరలో ఉన్న బ్రాంచ్ ఆఫీస్లోనే అడ్మిషన్స్ పొందవచ్చు.